మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాక్యమునకు సహాయకరంగా ఆదికాండములో 2:16-17 వచనాలు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించాను. ఈ మాటలో దేవుడు మానవునికి ఇచ్చిన ఆజ్ఞను మనకు తెలుస్తుంది. అపవాది ఈ ఆజ్ఞను మీరినట్లుగా మన ఆదిపితరులను ఎలాగూ పడద్రోశాడో మనము దేవుని వాక్యంలో నుంచి మనము గమనిస్తాం. ఆదికాండము 3:1-3 వరకు దేవుడైన యెహోవా తాను చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనిను. ఈ మాటల్లో మన ఆది తల్లి అయిన హవ్వ 2 తప్పులు చేసినట్లుగా కనబడుతుంది. ఆ తప్పులు ఏమిటంటే, దేవుడు అన్నాడు మనము మొదటిగా 2:16-17 మనం చూసినప్పుడు నిరభ్యంతరముగా తినవచ్చును అన్నాడు. ఈ మాటను సర్పముతో ఆది తల్లి చెప్పల, ఈ తోట చెట్ల ఫలములను మేము నిరభ్యంతరముగా తినవచ్చును, నిరభ్యంతరముగా అభ్యంతరము లేకుండా నిత్యముగా అనే మాటను చెప్పలేదు, తినవచ్చును అంది. ఈ మాట చెప్పకపోవటం వలన అపవాదికి మరొక ఛాన్స్ కలిగింది. అదేంటంటే, ఆదాము హవ్వల పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఏమిటో, వారిని ఎంతగా ప్రేమించాడో, వారికి ఎంత ఖండితమైన ఆజ్ఞనిచ్చాడో అపవాదికి అర్థమయ్యేది. ఈ తోట చెట్ల ఫలములను మేము నిరభ్యంతరముగా తినవచ్చును, మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలములను మాత్రం తినకూడదని నిత్యముగా చెప్పాను అనే మాటల్ని, దేవుడు ఆజ్ఞాపించిన మాటలను ఖండితముగా చెప్పలేదు. ఇది ఒక పొరపాటు. అంత మాత్రమే కాకుండా దేవుడు చెప్పని వాటిని కూడా ఒకటి చెప్పింది. మేము చావకుండానట్లుగా ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెట్లను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పింది. ప్రియమిత్రులకు మనము అర్థం చేసుకోవాల్సిన మాటలు ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకి ప్రకటన గ్రంథము 22:18 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికిని నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును అని రాయబడి ఉంది. తీసివేసినా కలిపినా కూడా, అదిగో దేవుడు నిరభ్యంతరముగా తినవచ్చుననే మాటను చెప్పలేదు. హవ్వ ఆ మాటను సాతానుతో చెప్పల, దేవుడైతే చెప్పాడు. కాని దేవుని యొక్క నిశ్చయితను అపవాదితో చెప్పాలి. వీళ్ళు ఎంత ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాడో అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు చెప్పని మాటలను చెప్పింది, ఉన్న మాటను చెప్పలేదు,
లేని వాటిని కల్పించింది. ప్రకటన గ్రంథంలో ఉన్నట్లుగా తెగుళ్ళు వస్తాయంటే అనేకమైన వ్యాధులు. వాస్తవంగా అవ్వా ఆదాములు ఆ రోజు శారీరకంగా చనిపోలేదు కానీ ఆత్మీయంగా ఆ దినమే చనిపోయారు. మీరు ఆ పండు తిను దినమున నిత్యముగా సత్యదననే మాటను బట్టి ఆత్మీయంగా ఆదిపితృడైన హవ్వా ఆదాములు ఆ రోజే చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అపవాది మన పితృడైన హవ్వా ఆదాములను పాపములో పడిపోవుటకు అతను వాడిన పదాలు మనం చూసినప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంభాన్ని చూపించేటట్లుగా, మూడు ముఖ్యమైన ఉద్దేశాలను చూపించేటట్లుగా అతడు అపవాది సాతానుడు ఆది తల్లితో మాట్లాడిన మాటలలో మూడు రకాలుగా అవమానపరచడానికి ఆదాము హవ్వను వాడినట్లుగా మనం చూస్తాం. మొదటిదిగా శరీరాశ అనే మాటకి మనం చూసినప్పుడు అపవాది చెప్పిన మాటలో ఈ తోట చెట్ల ఫలములలో మీరు ఏదైనా తినకూడదా అని దేవుడు ఆజ్ఞాపించినా అనే మాటను వాడింది. దేవుడే చెప్పాడా తినకూడదని అన్నట్లుగా, అలా ఎలా చెప్పాడు తినకూడదని, అన్నీ తినవచ్చు కదా అనే డౌటు మన ఆది తల్లికి వచ్చేటట్లుగా చెప్పాడు. దేవుడు చెప్పాడా ఆ మాట? దేవుడికి అంతా తెలుసు కదా. తెలిసి కూడా ఇలా తాను ప్రేమించి చేసుకున్న మానవులకి అబద్ధములు చెప్పవచ్చునా అనే డౌటు వచ్చేటట్లుగా ఈ తోట చెట్ల ఫలములో మీరు ఏదైనా తినకూడదా అనే మాటను వాడినప్పుడు ఆమెకు నిజంగానే అనుమానం వచ్చిందండి. ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి నిజంగానే తోట చెట్ల ఫలములన్నింటినీ తినవచ్చు అంటుంది, నిరభ్యంతరముగా తినవచ్చు అనే మాట అనకుండా. కానీ ముట్టనే ముట్టకూడదు అనే మాటను వాడినప్పుడు ఈ తోట చెట్ల ఫలములలో మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును మేము తినకూడదు అనే మాటని వాడింది. బాగానే ఉంది. అయితే వాటిని ముట్టనే ముట్టకూడదనే మాటే అపవాదికి మంచి ఛాన్స్ తాను అబద్ధాలు చెప్పడానికి. దేవుని వాక్యంలో లేనిది కల్పించినా ఉన్నది తీసివేసినా అదే ప్రమాదానికి గురి అవుతుంది. ప్రియమిత్రులకు, దైవ సేవకులకు, విశ్వాసులకు, సహోదర సహోదరులకందరికీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక బలమైన మాట ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎవరికైనా బోధిస్తున్నప్పుడు కానీ, మనం బైబిల్లో చదువుతున్నప్పుడు కానీ, ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, బైబిల్లో లేని మాట ఏదైనాను మనం వాడకూడదు. ఉన్న వాటిని పూర్తిగా మనము వినియోగించాలి, చదవాలి ఖచ్చితంగా. ఒకవేళ అలాగూ మనం చేయకపోతే నిజంగా అవిధేయతలోను, పాపములోను, అనుమానములోను మనమే పడతాం. వాక్యమును శ్రద్ధగా మనం చూడాలి. ఆ తర్వాత అతడు వాడిన ఆ మాటలలో సాతానుడు తన యొక్క నైఖ్యరను ఉపయోగించాడు. దేవుని వాక్యం కూడా చెప్పిన మాట మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 14:12 ఒకని ఎదుట సరియైన మార్గముగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అనే మాట మనం చూస్తున్నాం. వాళ్ళు నేను చెప్పింది కరెక్టే అన్నట్టుగానే కనబడిద్దని చెప్పాడు సామెతల గ్రంథంలో. హవ కూడా అలాగే అనుకుంది, నేను చెప్పింది కరెక్టే అనుకుంది. మనుషులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములుగా భావించి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని దేవుని వాక్యంలో రాయబడినట్లుగా తాను ఊహించిన ఆ మాటను, ముట్టనే ముట్టకూడదు అనే మాటను, నిరభ్యంతరముగా తినవచ్చు అనే మాట చెప్పకపోవటాన్ని, చెప్పకూడని మాట చెప్పటాన్ని బట్టి అపవాదికి ఖచ్చితంగా మోసం చేయొచ్చు. ఎందుకంటే మనకంటే ఎక్కువగా అపవాదికి దేవుని వాక్యం తెలుసు. దేవుని వాక్యంలో ఏ మాట ఉన్నదో, ఏ మాట లేదో వాడికి తెలుసు. నువ్వు ఎప్పుడైతే అనుమానముతో ఉన్న మాటను తీసివేసి లేని మాటలను కల్పిస్తున్నావో
వాడికి వెంటనే అర్థమైంది వీరికి దేవుని వాక్యం సరిగా తెలియదు, వీరిని పడవేయచ్చు, వీరిని మోసం చేయొచ్చు, వీరిని ఎట్లయినా పాపంలో పడవేయచ్చు అని అపవాదికి తెలుసు కాబట్టి వెంటనే అటాక్ చేస్తాడు. హవ్వ మాట్లాడిన మాటను బట్టి అపవాదికి సొరవ కలిగింది. ఖచ్చితంగా ఆది తల్లిని మోసం చేయొచ్చు అనుకున్నాడు. ఆమెన ఆ మాటల పద ప్రయోగాలని ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ తోట చెట్ల ఫలంలో మీరు ఏదైనా తినకూడదా, మంచి చెడ్డ తెలివిడి వృక్ష ఫలం తినవచ్చునా అని ఆ మాటలు మనం చూసినప్పుడు అది యుక్తిగలదు కాబట్టి యుక్తితో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ముట్టనే ముట్టకూడదు అనే మాటలు చూసినప్పుడు అపవాదికి మంచి ఆలోచన కలిగినట్లుగా మనము చూస్తున్నాం. ఈనాడు కూడా కొందరు పండితులలో సాతాను మాట్లాడిన మాటల్లాంటి మాటలను ఉపయోగించేవారుగా ఉన్నారు. బైబిల్లో ఉన్న పండితులు మెథడిస్ట్ అనేవారు కానీ ఇంకా కొన్ని కొన్ని సంస్థల వారు కానీ ఎలా మాట్లాడతారంటే బైబిల్ పండితులే, బైబిల్ని ఎరిగిన వారే, బైబిల్ తెలియని వారు కాదు. అసలు బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా దేవుడు రాయించినవేనా అనే డౌట్ పెడుతున్నాడు. నిజంగా కొంతమంది ఈ ఆలోచనలు పడుతున్నారు, బైబిల్లో రాసినవన్నీ దేవుడు రాయించినవేనా, దేవుడు చెప్పినవేనా అన్నట్టుగా ఒక ఆలోచన పెట్టేలేకి నిజమే అట్టయితే మానవుల కల్పితం కూడా ఉన్నాయి కదా అప్రమాణిక గ్రంథాల్లాగా, అయితే దేవుడు కల్పించిన అసలు వీటిలో దేవుడు చెప్పింది ఏదో దేవుడు చెప్పింది ఏదో మనకు తెలియదు కాబట్టి వాక్యం పట్ల పట్టు లేకుండా వాక్య సత్యమును పట్ల అనుమానం కలిగేటట్లుగా వాక్య సత్యాన్ని అతడు అసత్యంగా మారుస్తున్నాడు. మనం ఎప్పుడైతే తెలియకుండా వాక్యాన్ని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మనం చూస్తాము, ఖచ్చితంగా అపవాది అప్పుడు ఆ వాక్యమై ఉన్న దేవుని సత్యమై ఉన్న వాక్యాన్ని అసత్యంగా మారుస్తాడు. చావనే చావరు అనే మాటను వాడాడు. హవ్వ చెప్పింది కదా లేని మాటను, ఉన్న మాటను తీసివేసింది కదా, ఆమెకు వాక్యం తెలియదని చెప్పి వీడు వెంటనే చావనే చావరు అన్నాడు. ఇది అద్భుతమైన మాట, మానవుల్ని ఈనాడు మోసం చేయటానికి ఉపయోగపడే మాట, చావనే చావరు. యొక్క నేత్రాశ శరీరాశను చూశారు, నేత్రాశను చూసింది. ఈ మాటను చూసినప్పుడు తీసుకుని తినాలనే మాట ఆలోచన హవ్వకు కలిగినట్లుగా కూడా మనము చూస్తున్నామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-2 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. అవునండి, పూర్వం నడుచుకున్నారు అపవాది చెప్పినట్లుగా, మన ఆదిపితరులు నడుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు మెథడిస్ట్ అనేవారు, బైబిల్ మిషన్ అనేవారు కూడా మరొక అబద్ధ బోధన తెలియజేస్తున్నారు. అదేంటంటే జాగ్రత్తగా ఉండాలి, భూమి మీద మరణము తర్వాత కూడా దుష్టాత్మలకు బోధ ఉండునని చెప్పి రక్షింపబడుదురని బోధలు చేస్తున్నారు. ఈ ఆదిలో సాతాను మీరు చావనే చావరు అనే దానిని బలపరుస్తున్నాడు ఈ మాటను బట్టి. ఈ లోకంలో కొన్ని మిషన్ల వారు, కొన్ని బైబుల్ పండితులు, బైబుల్ను అనుసరించే సహవాసాల వారి యొక్క బోధలు ఎలా ఉంటాయి అంటే, ఆనాడు ఆదిలో అపవాది చావనే చావరు అనే మాటను వాడినట్లుగా ఈనాడు కూడా ఆ పదం ఎలా వస్తుందంటే, దేవుడు చాలా ప్రేమస్వరూపి, అంత మాత్రం చేత మానవులను సంపరు చిన్న పాపాలకే,
వారికి మరలా బోధ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా వారి యొక్క ప్రేతాత్మలకు బోధ ఉంటుంది. అప్పుడు కూడా వారు మారు మనసు పొంది నరకం తప్పించుకునే అవకాశం ఉంది అని కొందరు పండితులు బోధిస్తున్నారు. ఈ బోధల వల్ల నష్టం ఉందండి. దేవుడు చెప్పాడు, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడింది, ఆ తర్వాత తీర్పు జరుగునని. తీర్పులోనికి రావాల్సి ఉంది, పాపం ఉన్నదని, నరకం తప్పదని బోధించాల్సింది. బాగుట్టి చిన్న పాపాలకే దేవుడు మానవులని ఎంతో ప్రేమించిన మానవుడు నరకంలో పడివేయుడు, వారు తప్పించుకుంటారు అన్నట్లుగా ఆ తర్వాత వారు చావనే చావరు అని ఆది పితరుడు, ఆది సాతానుడు ఆదిలో మన పితరులకు చెప్పిన మాటలాగానే ఈనాడు కూడా అందరూ చనిపోరు అనే బోధలు కొన్ని కొన్ని మిషన్ల వారు బోధిస్తున్న కారణాలను బట్టి చాలా ఇబ్బందులు వస్తున్నాయండి. అయితే మత్తయి సువార్త 4:1-3, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమనెను. ఈ మాటకి ఈ మాటలు అపవాది మాట్లాడినట్టుగా అదే 1-11 చూసినట్లయితే 3 రకాలుగా శోధించినట్లుగా మనం చూస్తున్నాం. 3 రకాలుగా మన కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారిని కూడా ఈ సాతానుడు శోధించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి ఆదామైన మన పితరునితో శోధించి ఆయనను మరణమునకు లోను చేసింది, పాపమునకు లోను చేసింది, పాపము ఏలేటట్లుగా చేసింది. అయితే మనలను ప్రేమించిన మన రక్షకుడు యుక్త కాలమున భక్తిహీనుడు కొరకు ఈ లోకములో పాపము లేనివాడుగా నరావతారంతో కన్యక గర్భములో జన్మించి కడపటి ఆదాముగా వచ్చి మన పితరుడు పోగొట్టుకున్న ఆ దేవుని సహవాసాన్ని మరలా మనకు సంపాదించడానికి ఇవ్వటానికి వచ్చినప్పుడు అపవాది 3వ ప్రశ్నగా ఆ పండు తింటే చావనే చావరని చెప్పడమే కాకుండా, ఆ పండు తింటే మీరు దేవుని వలె ఉంటారు, దేవదూతల వలె ఉంటారు అని లేని మాటను కల్పించింది. వాస్తవంగా ఆ పండు తింటే చనిపోతారులే అని చెప్పలేదు, మీ ఆకారం మారిపోద్దని చెప్పలేదు, మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పలేదు, జరిగే నష్టాలను చెప్పలేదు. కానీ అసలు ఏమేమి దేవుడు చెప్పాడో అవి చెప్పలేదు. కానీ దేవుడు చెప్పకూడని చెప్పాడు, మీరు దేవదూతల వలె ఉంటారు, దేవుని పోలిన వారుగా ఉంటారు, దేవుడు మిమ్మల్ని మోసం చేశాడు అని అబద్ధమాడింది. అంటే దేవుని వాక్యంతోనే పోరాటం, దేవుని వాక్యాన్ని అబద్ధంగా చేయటం. అయితే యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు అపవాది సాతాను కూడా శోధించడానికి ఆయన బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే దేవుడే అపవాది చేత శోధింపబట్టడానికి 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి, తను తాను చేయబోయే కార్యాన్ని సిద్ధం చేసుకోవటానికి ప్రభువులో తాను నిమగ్నమై ఉన్నప్పుడు ఆయనను కూడా శోధించడానికి వచ్చి మొదటి శోధన మన ఆది పితరులను ఏ ఆహార విషయంలో పడవేసి శోధించాడో అదే ఆహార విషయంలో 40 రాత్రులు 40 పగళ్ళు అన్నము నీళ్లు లేకుండా ప్రార్థన చేసినప్పుడు, ఆకలి కొన్నావు కదా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని శోధించాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే మనుష్యుడు రొట్టె వలన జీవించడగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని వానికి వాక్యముతో సమాధానం చెప్పాడు మొదటి మాటగా. అలాగనే వాడు ఇంకా అనేకమైన మాటల ద్వారా అదే అక్కడే మనం చూసినప్పుడు ఒక దేవాలయ శిఖరానికి తీసుకుని వెళ్ళి ఎక్కడి నుంచి దుముకుము నీ కాలుకి రాయి తగలకుండా దేవదూతలు నిన్ను పట్టుకుందురు కదా అనే మాట, జీవపు డంబాన్ని నేత్రాశను చూపించాడు.
శరీరాశ ద్వారా అపవాదిని ఓడించాడు, మరలా నేత్రాశను చూపించాడు, జీవపు డంభాన్ని చూపించాడు. ఆ మాటల్లో మనం గమనించినప్పుడు అక్కడ కూడా మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదితో చెప్పిన మాటలు, నీ దేవుడైన యెహోవాను నీవు శోధింపకూడదని వాక్యంతో చెప్పాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుని కుమారుని ఆదుకుంటాడు, తన దూతలను పంపే మాట వాస్తవమే కానీ పంపుతాడా పంపడా అని మనం పరీక్షించాల్సిన అవసరం లేదు. శోధించకూడదని దేవుని వాక్యం ఉంది కదా అని వాక్యంతోనే సమాధానము చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే అపవాదికి తెలుసు, ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని ఎరిగి ఉన్నాడు, వాక్యాన్ని చెబుతున్నాడు, నన్ను ఖచ్చితంగా ఓడిస్తాడు, ఇక నా ఈయనతోటి నేను గెలవలేనని తెలిసి మూడవసారిగా అతడు శోధించిన శోధన ఏంటంటే, ఈ లోక సామ్రాజ్యములన్నీ ఒక్క క్షణములో చూపించి ఇవన్నీ నేను నీకు ఇస్తాను, ఒక్కసారి నాకు మొరక్కమని చెప్పాడండి. ఈ మాటలు కూడా చూసినప్పుడు దేవుని వాక్య ప్రకారంగా నీ దేవుడని యెహోవాను నీవు మొరక్కవలని వ్రాయబడి ఉన్నదని లేఖనాలని ఎత్తి చూపించాడు మన కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు. ఈ మాటలలో అపవాది యేసును విడిచిపెట్టి పోయినట్లుగా మనం చూస్తాం, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. ఎంత అద్భుతమండి. అయితే మన ఆదిపితరుడు పోగొట్టుకున్న ఆ కార్యాన్ని మన కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనము ఈ దీవెన ఆశీర్వాదాలను పోగొట్టుకున్న వాటిని పొందటానికి మన ప్రభువు చేసిన విషయాలను మనము చూస్తున్నామండి. మొదటి యోహాను పత్రిక 2:16-17 వచనాలలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపడంబమునై ఉన్నది, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. అవునండి, ఇవి దేవుడు పెట్టినవి కాదు. శరీరాన్ని శరీరాశి ప్రకారంగా తినటానికి ఏ పడితే తినటానికి తినకూడని తినటానికి దేవుడు పెట్టలేదు, అవి తినొద్దు అన్నాడు. దీని శరీరాశ. ఈనాడు చాలామంది కూడా సేవకులు కూడా మన ఆదిపితరుల వలె తిండికి ఎంత ప్రలోభానికి లోనవుతున్నారంటే మత్తులై మాంసాపేక్ష గలవారై దేవుని వాక్యాన్ని కూడా బోధించలేని విధంగా తిండికి లోబడుతున్నారు. మన ఆదిపితరులను మోసం చేసిన ఆదికాండములో ఉన్న అపవాది అయిన సాతానుడు ఆనాటి నుంచి నేటి వరకు యేసుక్రీస్తు వారిని కూడా శోధించిన అపవాది ఈనాడు మనల్ని కూడా తిండికి లోను చేసి ఆహారానికి లోనైపోయేటట్లుగా ప్రలోభాలకు లోనయ్యేటట్లుగా దేవుని వాక్యాన్ని మర్చిపోయేటట్లుగా దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా బోధించడానికి వారికి అపవాది అడ్డపడేటట్లుగా చేస్తున్నాడు. ఈ కారణాలను బట్టి ఎన్నో నష్టాలకి గురి అవుతున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:22 ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ఆదాములో మన ఆదిపిత్రుడైన ఆదాము ద్వారా అందరికీ మరణం వచ్చింది. ఒక మనుషుని ద్వారా పాపమును లోకంలోనికి ఎలాగ వచ్చాననో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందువలన మరణము అందరికీ సంప్రాప్తమైనట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే యేసు క్రీస్తు వారి వలన నిత్య జీవం వచ్చింది. ఒక పాపం వలన ప్రపంచంలో అందరికీ ఎలాగొచ్చిందో ఒక పుణ్యకార్యం కూడా ప్రపంచంలో అందరికీ వర్తించినట్లుగా కడపటి ఆదాముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లేఖనాలను ఎరిగి లేఖనాలతో అపవాదిని ఓడించినట్లుగా పోయిన ఆశీర్వాద దీవెనలు మనకు మరలా అందునట్లుగా చేసిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము చూచి నేర్చుకునే వారంగా అనుసరించే వారంగా మనం ఉండాలని, ఆయన వాక్యాన్ని చదివే వారంగా ఉండాలని మనం చూస్తున్నాం. ఈనాడు మనము శరీర సంబంధమైన ఆహారానికి లోనవ్వకుండా ఆత్మ సంబంధమైన వాక్యమనే ఆహారాన్ని సమృద్ధిగా నింపుకున్న వారమై మన హృదయాలలో అపవాదిని ఈ లోకంలో నమ్మన వారిని ప్రభువులోనికి నడిపించడానికి అపవాదితో మనము సరైన వాక్యము చెప్పి దుష్టుని పారద్రోలేటట్లుగా వాక్యముని ఎరిగిన వారంగా ఉండాలని
ఈ ఆత్మీయమైన ఆహారాన్ని ఎక్కువగా భుజించే వారంగా ఉండాలని. భూ సంబంధమైన శరీర సంబంధమైన ఆహారానికి లోనై వాక్యాన్ని మనము చెప్పలేని వారంగా ఉండకుండా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రభు వాక్యం మనకు తేటగా బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:7, అప్పుడు నేను గ్రంథపుచ్చటలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటినని చెప్పాను. అవునండి, మన ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, దేవుడు చెప్పింది నెరవేర్చడానికి. ఈనాడు మనం కూడా పుట్టించబడింది. అదిగో మనలను దేవదూతల కంటే తక్కువవారుగా చేసింది. మనం ఆయన వాక్యాన్ని నిలబెట్టే వారంగా, వాక్య ప్రకారంగా నడుచుకునే వారంగా ఉండి, అపవాది పోగొట్టుకున్న స్థానాన్ని మనం పొంది వాడు ఉండవలసిన స్థానంలో మనం ఉండటానికి దేవుడు గొప్ప ప్రణాళికను మనకు రూపొందించి ఉన్నాడు. అందుకనే అన్నాడు యోహాను సువార్త 14:6, మీ హృదయం కలవరపడనీయకుడి, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోవటానికి వస్తానన్నాడు. నా తండ్రి అంటే అనేక నివాసముల కలవు అన్నాడంటే అపవాది సాతానుడు దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడు, వాడు ఉన్న స్థానాలను ఖాళీ చేశాడు. ఈ ఖాళీలో మనల్ని పెట్టాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనం నేర్చుకొని అపవాదికి సిగ్గు కలిగేటట్లుగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మహిమ కలిగేటట్లుగా, మనకు ఆశీర్వాదాలు కలిగేటట్లుగా మనం దేవుని వాక్యాన్ని అనుసరించే వారంగా, మన ప్రభువుని మనం అనుసరించే వారంగా, వాక్యానికి గుర్తయి ఉన్న యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఉండేటట్లుగా మనం లోకానికి, ప్రభువుని ఎరగిన వారికి, ఎరిగిన సంఘానికి మనం మాదిరికరమైన జీవితాలు కలిగి ఉండి ప్రభువుని మహిమపరచాలని, గొప్ప దీవెన ఆశీర్వాదాలకు పాత్రలు అవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయనా తండ్రి, ఈ మాటల చేత మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. నాయనా నా ప్రభా తండ్రి, నేత్రాశని చూపించాడు తండ్రి. నాయనా నా ప్రభా తండ్రి, నాయనా అలాగనే నాయనా తండ్రి శరీరాశను చూపించాడు ప్రభా. నాయనా తండ్రి అలాగుననే నా ప్రభా వాడు మరలా జీవపడంభాన్ని చూపించాడు. ఈనాడు కూడా మానవులని నాయనా, అనేక దైవ సేవకులని, అనేకులను కూడా ఈ వాక్యాలు తప్పుబట్టేటట్టుగా చేసి ప్రభా నీ సన్నిధిలో నిలవకుండానేటట్టుగా చేస్తున్నాడు. మేము అలా కాక వాక్యాన్ని ఉన్నట్లుగా తెలుసుకొని గ్రంథమును ధ్యానించే వారంగా, వాక్యం అనే ఆహారాన్ని ఎక్కువగా భుజించే వారంగా, నాయన మీతో సహవాసం ప్రార్థననే సహవాసాన్ని కలిగి ఉండేవారంగా ఉండి సర్వసత్యంలో నడిపింపబడి మిమ్మల్ని మహిమకు మీకు మహిమను మాకు దీవెన అనేకులకు రక్షణ కలిగించే వారంగా ఈ లోకమందు మేము ఉండాలని మీరు కోరిన మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ మాటలు ఆలకిస్తున్న వారిని దీవించి పంపమని, యూట్యూబ్ ద్వారా కూడా వింటున్న వారిని కూడా అనేకమైన దీవెన ఆశీర్వాదాలతో వాళ్ళని వృద్ధి చేయండి. వారి ప్రతి బలహీనత నుంచి వారిని తొలగించమని, విడిపించమని, మీ దీవెన ఆశీర్వాదాలకు పాత్రలగునట్లుగా చేయమని మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడనైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తాను. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurucheedu, Prakasham District, Andhra Pradesh, 523304.